తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి చేరుకుని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విఆర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గురుమూర్తి నివాళులర్పించారు. తర్వాత వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ర్యాలీలో గురుమూర్తి కలెక్టరేట్ కు చేరుకుని మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానని గురుమూర్తి తెలిపారు. ప్రజల నుంచి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారట. తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్సభ స్థానాన్ని 5 లక్షల ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. నామినేషన్ సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోకూడదని తాము అనుకున్నామని, కానీ ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారని వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న స్పందన చూస్తుంటే వారిలో సీఎం జగన్ పై నమ్మకం ఉట్టిపడుతోందన్నారు. తిరుపతి బరిలో టీడీపీ ఎప్పుడూ చేతులెత్తేసిందని ఎద్దేవ చేశారు. తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నిక కోసం టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పరమాక లక్ష్మి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరఫున చింతామోహన్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఇలా ఉంది అంటేనే ప్రజల్లో స్పందన. జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన 2 సంవత్సరాలు ఆయన మీద నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఈ రోజు ఉట్టిపడుతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక ఏదైతే భారతదేశం మొత్తం కూడా చూస్తున్నా ఏదైతే ఉప ఎన్నిక బద్వెన్ శాసనసభ్యులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే నివాసం ఉన్న కోఆపరేటివ్ కాలనీలోని వందన అపార్ట్మెంట్ నుంచి అంతిమ యాత్ర మొదలైంది. ఈ అంతిమ యాత్ర ఇందిరానగర్ సమీపంలోని నర్సింగ్ కాలేజ్ పక్కనున్న ఎమ్మెల్యే వ్యవసాయ పొలం వరకు సాగింది. అనంతరం అంత్యక్రియల కార్యక్రమం ముగిసింది. ఏపీఐఐసి చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కా రోజాకు శస్త్రచికిత్స జరిగింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు 2 మేజర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు. ఈ క్రమంలో మరో 2 వారాల పాటు రోజా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోగ్య విషయమై ఆమె భర్త సెల్వమణి ఆడియో టేప్ విడుదల చేశారు. ఈ మేరకు ఇదివరకే ఆమెకు ఆపరేషన్ నిర్వహించాల్సి ఉందని, కానీ గత ఏడాది కరోనా, ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుట పడుతోందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆసుపత్రిలోకి రావద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పలు ఆరోపణలు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో భూములు అమ్మడానికి జగన్ కు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 3 రెట్లు పెంచి నాసిరక మందు అమ్ముతున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలకాటమాడుతూ డబ్బు సంపాదిస్తున్నారని అన్నారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. ఎవరైనా మీరు ఈ మారిగాని ఆదాయాన్ని కంటే మించి అప్పులు చేస్తే ఏమవుతారు? మీరు కనీసం ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటే పర్వాలేదు. అట్లా కాకుండా ఆదాయాన్ని కంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. తమపై తప్పుడు కేసులు పెడుతున్న వారంతా గుర్తు పెట్టుకోవాలన్నారు. టీడీపీని కాపాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అరాచకాలు ఇంకా ఎన్నో రోజులు ఉండవని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలే కాపాడతారు, దాంట్లో అనుమానమే లేదు. అదే మరి నాయకులు కూడా, మన పార్టీలో ఉండే నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మీరు ఒకసారి సమీక్ష చేసుకుంటే ఎక్కడ కూడా ఎన్నో ఆరోపణలు పెట్టాలన్నా ఏమి ఆరోపణలు. తెలుగుదేశంలో పేరు మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గోరంట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించాయి. ఎన్టీఆర్ స్థాపించి టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని అన్నారు. గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారం టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతుందని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని అన్నారు. ఒక పక్క రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడపడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిపోయింది. ఈ ప్రభుత్వ పరిపాలన అరాచక ఆటవిక విధానంలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
ఏపీలో తిరుపతి హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అర్జున్ నాయుడు సైతం తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. పథకాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వినూత్నంగా సంచలన ప్రకటనలు చేశారు. తిరుపతి లోక్సభ పరిధిలో పథకాలు రావని వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన వారు బెదిరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేయకపోతే పథకాలు రావని భయపెట్టే వారి గుట్టు రెట్టు చేయాలని అచ్చెన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆయన అలాంటి వారి సమాచారాన్ని పార్టీకి అందించాలని 7557557744 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ నెంబర్ కు కాల్ రికార్డ్ కానీ ఫోటో కానీ వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్ లో 10,000 రూపాయలు వేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ని ఎప్పటికైనా రాష్ట్రానికి అధిపతి చేయాలనేదే మోడీ ఆలోచన అని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ అంటే చాలా అభిమానమని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోమని మోడీ తనతో చెప్పారని సోము వీర్రాజు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారనేది స్పష్టమవుతోంది. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ, వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు. వీర్రాజు, మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1D7 బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి. ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ నేత నాగండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. సీఎం రాగల సత్తా పవన్ కే ఉందన్నారు. జన సైనికులు కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యం విజయవంతమవుతుందన్నారు. నిజాయితీగా నిలకడగా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసే మనిషి పవన్ అని గత ఎన్నికల్లో చెప్పినా ప్రజలు అర్థం చేసుకోలేదన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.